ఏపీలో ఒకలా తెలంగాణలో మరోలా పవన్ రాజకీయం అయోమయం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా ఏడు నెలల సమయం ఉంది అయినా సరే అక్కడ పొత్తులు ఖరారయ్యాయి విపక్ష పార్టీలైన తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి ఇప్పుడు రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశం కూడా జరగనుంది రాజమండ్రిలో జరుగుతున్న ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు వస్తే గిస్తే బీజేపీని కలుపుకుని పోతామని అటు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు చంద్రబాబు కూడా బీజేపీతో పొత్తు పట్ల సుముఖంగానే ఉన్నారు కానీ బీజేపీ నుంచి మాత్రం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు ఏపీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో పొత్తు ప్రకటన ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు బహుశా తెలంగాణ ఎన్నికలు ముగిసిన తరువాత దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కానీ తెలంగాణలో మాత్రం అలా కాదు కేవలం నలభై రోజుల్లో శాసనసభ ఎన్నికలు ఉన్నాయి ఇంతవరకు టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించలేదు పొత్తు విషయంపై కూడా స్పష్టం చేయలేదు ఏపీలో అధికారికంగా పొత్తు ఉంది కాబట్టి తెలంగాణలోనూ జనసేనతో అలయన్స్ ఉంటుందని అంతా అనుకున్నారు కానీ ఇంతవరకు తెలంగాణలో టీడీపీ జనసేనల మధ్య పొత్తుపై ఎలాంటి చర్చలు జరగలేదు పైగా జనసేన అధినేతతో బీజేపీ నేతలు సమావేశమయ్యారు ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని కోరినట్లు చెబుతున్నారు రెండు మూడు రోజుల్లో తెలంగాణలో పోటీ చేసేది లేనిది ప్రకటిస్తానని పవన్ ప్రకటించారు ఇప్పటి దీనిపై పవన్ నుంచి ప్రకటన రాలేదు మరోవైపు జనసేనని వద్దకు వెళ్లిన బీజేపీ నాయకులు టీడీపీని మాత్రం పట్టించుకోలేదు ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నారా లోకేష్ కలవడంతో తెలంగాణలో పొత్తు ప్రారంభమై ఏపీలో కొనసాగుతుందని అందరూ భావించారు కానీ బీజేపీ తన తొలి జాబితాను ప్రకటించింది యాభై రెండు మంది అభ్యర్థులతో ఉన్న జాబితాలు టీడీపీకి బలమున్న స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించడంతో ఇక్కడ టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్ధమైనట్లు కనిపించడం లేదు జనసేనతో కూడా నేరుగా పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవని కేవలం పవన్ కళ్యాణ్ మద్దతు మాత్రమే కోరుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా రెండు పార్టీలతో నేరుగా పొత్తు పెట్టుకునే అవకాశం లేదంటున్నారు మరోసారి ఆంధ్ర తెలంగాణ వాదాన్ని తీసుకువచ్చి బీఆర్ఎస్ అధినేతకు ప్రయోజనం చేకూర్చడం ఎందుకన్న ధోరణిలోనే టీడీపీతో బీజేపీ పొత్తుకు దూరంగా ఉంటుందా లేక ఏపీలోనూ ఇదే పందాను కొనసాగిస్తుందా అన్న చర్చ జరుగుతోంది మొత్తం మీద బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటో అర్థం కాని టీడీపీ మాత్రం తన పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి సిద్ధమైంది చంద్రబాబు ముద్ర వేయగానే లిస్టును ప్రకటించే అవకాశం ఉంది మరి జనసేన బీజేపీతో కలిసి పోటీ చేస్తారా లేదా అన్నది కూడా త్వరలోనే తేలనుంది